అయ్య గారు ఎస్సీ గారు అందరం వచ్చారు సార్. వాళ్ళే పాపను చూసి ఇదేటయ్యా పోతలతో చెట్లు ఎలా తీసేస్తాడో, మరి ముందు మీకు ఇంత ప్రూఫ్లు ఉన్నాయి కదా, ఇక ఆన్లైన్లో ఉన్నాం సార్, ఆన్లైన్లో ఉన్నాము, అడంగంలో ఉన్నాము, కొందరు ఏమో పన్నులు రసీదులు కూడా కట్టిన ఉన్నారు, కొందరు ఇదిగోండి ఆన్లైన్లో ఉన్నామండి, ఇవాళ పేర్లు 21 ఇంకలాంటి ఇంకో పేపర్లు కూడా ఉన్నాయండి, కొంతమంది పన్నులు కడతాండ్రండి, కనీసం డౌట్ చేయను పన్ను కట్టాను. ఇది ఏంటండి, అసలు జీవో పెట్టాడు దాన్ని, నా జీవోని మాకు అమ్మ సర్వీస్ కదా వాళ్ళు వచ్చిన ఆకువాలా, కొన్ని బందీలు ఎక్కడలేవా, ఖాళీ ఆ ఖాళీ భూములు ఈ భీమిలి నియోజకవర్గంలోను కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, మరి ఏమేమన్నా పులిబిందుల్లో భూమి లేదండి, మా వైద్యంగా దొరికింది అడు బాబు వచ్చి ఒక 2 ఎకరాలు అమ్మేశాడు, 2000 ఎకరాలు అమ్మాడు బాబు వచ్చి. దైలీపరం సైట్ ఎప్పుడుదండి, దైలీపరం సైట్ అమ్మేశాడు బాబుగా, మధుపడి కొండలు ఎప్పుడు అండి, ఒక్క కంపెనీ కట్టారు పని అన్ని పూలు తీసుకోండి. దొంగసానంగా ఈ మూల నుంచి ఉత్పత్తి డబ్బు కాదు తీయకూడదు, డబ్బు కాదు చేసేట్టు తీయకూడదు, చేసేట్టు పర్మిషన్ లేదు తీయడానికి. ఒక పక్కనేమో సాయి రెడ్డి గారు వచ్చి మొత్తం అంటాడు, ఎవరి పేరు అయితే ఉందో 15 మంది రైతులు ఉన్నారు అందులో ఉన్నారండి, 15 మంది నా దగ్గర ఉంటుంది తెలియదు. మన గ్రామానికి సంబంధించి ఎంత మంది రైతులు, 11 మంది అండి, ఇప్పుడు 11 మంది రైతులు మీద 50 పేర్లు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మన గ్రామ సభ అయిందండి, నోటీసు కూడా గ్రామానికి పట్టాలు ఇచ్చిన పౌరులు పట్టణ గ్రామాలకు పట్టాలు ఇవ్వడానికి పేర్లు ఇంక్లూడ్ చేసి ఎప్పటికప్పుడు ఆ లిస్ట్ తెచ్చారండి, మిషన్లు పెట్టిన రోజు అంతవరకు లిస్ట్ అవుట్ మాకు చూపించలేదు, మా గ్రామానికి చూపించలేదు, పక్క గ్రామానికి మాకు ఇక్కడే కదా ఉండదు, మరి ఇక్కడే పాసుకెళ్ళా దొడికెళ్ళా మీరు కనకూడదు కానీ, మరి ఇక్కడే కదా ఉంది మాకు, మరి ఇక్కడే ఇచ్చేస్తే అక్కడికే, మరి మిగతా ఉన్న వాళ్ళకి ఏమవుతాం అండి, ఆయన కావాలని
తమ్ముడు 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 కొంచెం బకెట్ బ్యాగ్ లేవు బకెట్ బ్యాగ్ లేవు అక్కడ ఉండు అక్కడ ఉండు వెనక వెనక గారే తమ్ముడు గోబి తీసే గోబి తీసే జై జనసేన జై జనసేన ఇలా ఉండదండి ఎవరైనా వీళ్ళు అడిగితే నీకేం తెలుసు పెద్దగా చెప్పాను కానీ అది కాదు సార్ ఒకవేళ మెచ్చిదానికి మీరు వస్తానంటే మేము అందరం మెచ్చిదానికి ఎంఆర్ఐ గారికి వెళ్ళాలని ఎంఆర్ఐ గారు తర్వాత మెచ్చిదానికి వెళ్ళాలి ఎంపీనే కానీ మీరు వచ్చినానికి మాకు నేను వెళ్ళాలి సార్ ముందు గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్ అధికారులు గెలిపాలి ఎందుకంటే మీరు పెట్టిన జీవో మరి పదవి న్యాయం చేయకుండా మొక్కలు డబ్బులు ఇవ్వకుండా జీవో ప్రకారంగా వాళ్ళకి ఎన్నికలు ఇస్తారు అది తేల్చుకుంటా ఎక్కడ హైవేకి దగ్గర మాకు ఉండి దగ్గర మాటమే ఉండండి అది ఎక్కడ వేరే వాళ్ళు ఇంకా సార్ నాకు ఎకరాల జీవో ఉంది దానికి సార్ దీనికి ఇక్కడే ఇక్కడే కావాలి ఈ జీవో అయితే దీనికి ఇక్కడే కావాలి నాకు ఇక్కడే కావాలి అది మీరు కొద్దిగా మినిస్టర్ దగ్గరికి వెళ్తానంటే మా జనం గ్రామసభ జరగకుండా ల్యాండ్ ఇచ్చుకోవడానికి లీవీలు లేదు రైతులు కూర్చోబెట్టాలి ముందు గ్రామస్తులు కూర్చోబెట్టాలి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 ఇవ్వాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఫామ్ 2 సంతకం పెడతారు ఇష్టం ఉన్నవాళ్ళు ఫామ్ 3 సంతకం పెడతారు
ఎంతమంది ఫామ్ 2 లో పెట్టారు, ఎంతమంది ఫామ్ 3 లో పెట్టారు, సంతకం మనకు డేటా ఇవ్వాలి. ఇచ్చాక ముందు ఎవరికి అసలు ఏ భూమి, ఇది అడంగల్లో ఉన్న భూమా లేదా డిఫామా లేదంటే కనుక ఎంక్రోచ్మెంట్ రాసుకుని దానికి తగ్గట్టు చెట్లు ఉంటే ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు లెక్క చెప్పి చెట్టుకి ఎంత అని చెప్పి మీకు అప్ప చెప్పి ఇవ్వాలి. అవి ఏమి చెప్పకుండా తీసేసుకుంటే రేపు పొద్దున్న మీకు అది అడిగి గవర్నమెంట్ చెప్పారు చెప్పేసి ఇంక తప్ప చేయకుండా అన్ని చెట్లు తీసేసి రేపు పొద్దున రైట్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ చెట్లు తీసేస్తే రైట్ ఉంది. ఇంకా ఖాళీ ల్యాండ్ అంటారు, ఖాళీ ల్యాండ్ అంతకు ముందు అదే స్థలం గల వ్యక్తి అదే ఏరియాలో బాగు చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకుంటే మొత్తం స్లాబ్ వేసుకున్న ఇల్లు కూడా ఎరగొడి ఇక్కడ ఉన్నా, ఆయన కూడా ఇక్కడ ఉన్నా అర్హత లేని చాలా మంది ఇచ్చారు, అర్హత ఉన్న వాళ్ళకి పార్టీ కాదు పార్టీ చేయలేదని వాలెట్ ద్వారా తెలుసుకుని వాళ్ళకి శాంక్షన్ చేయలేదండి. ఇది కూడా జరుగుతుంది. మీకు పెన్షన్ పోయిందమ్మా? మీరు అడిగారా మరి వెళ్ళి వాలంటీర్ గారు ఎవరు వచ్చారా మీ ఇంటికి? కరెంట్ ఫోన్ వచ్చింది, ఎక్కువ వచ్చింది అని చెప్పి రాలేదని చెప్పి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఇక్కడ అందరూ కలిసి ఉంటారు, కలిసి ఉన్నప్పుడు కరెంట్ ఆబ్వియస్ గా ఒక 5 కి 6 ఉంటే వస్తుంది, ఇద్దరు చెప్పిన ఉండదు రాదు కదా. మూడు కూడా రాలేదు నాతో పాటు ఎవరైతే తిరిగారో వాళ్ళు కూడా మా బయట కాలేజీ బీటెక్ చేస్తున్నాను సార్. ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ వరకు పడింది సార్. రిజెక్ట్ చేశారంటే సర్టెన్ రీజన్స్ ఇక్కడికి వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు కానీ ఇంకా వచ్చలేదు సార్. నేను చెక్ చేసుకున్నాను, చెక్ చేసుకున్న తర్వాత వైసీపీ వాళ్ళు జనసేన కావాలి, జనసేన వాళ్ళే కరెక్ట్గా అక్కడ రిజెక్ట్ అయ్యింది. మా ఊళ్ళో కుర్రాళ్ళు కూడా మేము పైడ కాలేజీ రిజెక్ట్ అయిపోయింది. సర్టిఫికేట్ కావాలంటే ఏది ఎవరికో ఇచ్చేయాలని కాదు, మాకు మేము ఒక అండర్స్టాండింగ్ మీద నడుచుకుంటాం. దాన్ని కలిపి రైతాన్ని
ఎందుకంటే ఎంఆర్ఓ రావాలంటే ఇలాగా రావట్లేదు, లేనప్పుడు వస్తున్నారు, అప్పుడు మనం రావాలి. మీరు అతను మరి ప్రతి ఊరికి కూడా గ్రామస్తులు కబురు పెట్టి ఇప్పుడు ఆ కొండలు ఉన్నాయి కదండి, కొండలు కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్క రైతుని పిలిచి నీది ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి ఎనిమిది రోజులు పెట్టి వాళ్ళు వెళ్ళి చెప్తాను. ఇది కనీసం మొత్తం రాత్రి రాత్రి చెట్లు లెక్కేయాలమ్మా, మీ సమక్షంలో చెట్లు లెక్కేయాలి. 150 చెట్లు మామిడి చెట్లు అండి, తీర్చేద్దామా. 15 మంది రైతులు జనం ఈ మనము మా పంచాయతీ ప్రెసిడెంట్ కూడా వస్తానండి. ఈ రోజుకి అంటే మాకు సరిపోదు సార్, ఈ రోజు మా ఇంట్లో మా ఇద్దరు ఉన్నాం సార్. రేపు పొద్దున మాకు ఇద్దరికి రెండు ఇల్లు అవసరం సార్, మాకున్న ఇల్లు ఒకటి, నెక్స్ట్ ఇంకొక ఇంటికి ఆధార్ పడ్డానికి కూడా బంజీర్ అనేది ప్రసక్తి లేదు సార్. చెప్పడం వల్ల మొత్తం 300-600 ఎకరాలు అయ్యాం తీసుకున్నారు. ఇది ఉన్నది, ఇది ఒకటే 20 ఎకరాలు ఇల్లు అయిపోయి 10 ఎకరాల్లోనే ఇప్పుడు ఈ పని చేశారండి. ఇది 10 ఎకరాలే, 21 ఎకరం కొండ అంతానా నీకు తెలీదు? కొండ అంత 21 ఎకరం. ఒక పంచాయతీ అనుకుంటున్నాం సార్, ఇంతకు ముందు చాలా ఫ్లాట్లు వచ్చేసారు అక్కడ మన బోయపాలెం స్కూల్ వెనకాల అన్ని మా ఊరు రాయమంటారు కూడా. మన ఊరు నుంచి ఒక్కరికి రాయలేదండి, మేము అదే చెప్పమండి రైతులందరూ, మా రైతులు రైతులు చెయ్యండి కోసం. దీనికి ఏంటంటే పంచాయతీ ఓట్లు కావాలని నెక్స్ట్ జనరేషన్ లోనే మన కుర్రలో కొంతమంది ఎంపీటీసీ కార్డులు పోటీ చేయడానికి దీని మొత్తం అంతా చేసి ఈ స్థానికులు కొంతమంది సపోర్ట్ చేశారు సార్. అయ్యరావు గారు వచ్చారు, పోలీసులు తీసుకొచ్చారు, మేమేమి గవర్నమెంట్ తీసుకుంటాం అన్నారు. మాకు అలాగే తీసుకోండి, మా రైతులకి మా ఊరికి ఇంటి పాలన ఉన్నాయా, ఇంటి పాలకి ఇచ్చేయండి, ఇదే స్థలం కాబట్టి చెప్పండి.
రాజకీయ నాయకులు మేము ఓట్లు వెళ్ళగానే కొన్ని కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసుకోవచ్చు, రైతులు పట్టించుకునే దానికి ఉండక్కర్లేదు అని అడిగినట్ట. మనం చచ్చిపోతాను అన్నమాట. ఈ రోజు అమరావతి రాజకీయ నాయకుల గురించి మాట్లాడతాను, ఏం మాట్లాడతాను అర్థం ఉందా? అసలు పెద్దది కానీ ఇవన్నీ కట్టారు. 93 కూడా కట్టారు. కట్టి చూపించాను అమ్మారావు ఇక్కడ గ్రామ సభలో చేస్తాను గిరిజల్లో. ఆయన రసీదు ఏం చేస్తామయ్యా? ట్రైన్ మనం ట్రైన్కి వెళ్తావు, టికెట్ తీసుకుంటాం. ట్రైన్లో ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు టికెట్ చేయించదు, తర్వాత వెళ్ళాలి సార్. ఇలాంటి రసీదులు పట్టుకుని పట్టాలు చేయించారు తెలుసు కదా సార్. మళ్ళీ మేము ఎలా మాట్లాడతారు ఏంటంటే, ఆయన మాట్లాడడానికే ఉంచేస్తున్నారు సార్. ఆయన ఏం లేదు సార్, అతను అతను మెయిన్ పవర్ లేదా? అతను మాకు పవర్ లేదా అని చెప్పేతాను అంతే. వస్తే చిన్న పెద్ద ఆడ మగ అందరు కన్నీరు అంతా కనిపిస్తుంది అండి అతను. అక్కడికి వెళ్తే ఎవరో మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు, మమ్మల్ని అందరు ఆఫీస్ రానివ్వండి. ఇక్కడికి వస్తే బాగుందండి, రానివ్వలేదండి అతను, రాలేదండి. మమ్మల్ని రమ్మంటాను తప్ప అతను రాలేదండి. ఇక్కడికి ఆయనకి ఖచ్చితంగా కాల్ ఇవ్వాలి, ఓకేనా? ఎలిజిబుల్ అయిన ఆయన, ఆయన ఆల్రెడీ టీడీపీ ఐఎంలో కూడా పెట్టాడు, నెక్స్ట్ థర్డ్ టైమ్ లో పెడతా ఉన్నారు, పెట్టలేదు, అయిపోయింది. ఈసారి పెడితే దానికి కావాలని రిజెక్ట్ చేశారు, కేవలం జనసైనికుడనే రిజెక్ట్ చేశారు. కానీ మనం అడిగితే, మనం అడిగితే సెక్రటరీ గారే ఫేస్ టు ఫేస్ ముఖం మీద ఫలానా వ్యక్తి ఏది చెప్తే అదే చేస్తాను, నేను అదే చేస్తాను. పార్టీ వ్యక్తి అంటే పట్టుకోండి పర్వాలేదు, పార్టీ వ్యక్తి ఏం చెప్తే చేస్తాను అని పర్టికులర్ గా చెప్తున్నాడు సార్. ఫలానా వ్యక్తి చెప్తే చేస్తాను, అందులో సమస్య లేదండి. ఒక అధికారి మొత్తం మండలం అంతా పంచాయతీ అంతా చేతిలో పెట్టుకుని రాజకీయ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. ఏ గ్రామంలో రైతులు భూములు ఇస్తారు, ఎవరు అంటారు, ఎవరిని రైతు ఎవరైతే ఉన్నారు వాళ్ళ పక్షాన మీరు నిలబడండి అని చెప్పన్నారు. అందుకే మేము వచ్చాము చూస్తానికి, తప్పకుండా ఇలా ఉందని చెప్పి పైకి పంపిస్తాం. పక్క గ్రామానికి కూడా వెళ్ళి వస్తాను. అలా రోడ్డు ఎక్కడ ఉందా? రానుందా?